అమ్మా, నన్ను ఇవాళ మా మ్యాథ్ టీచర్ పిచ్చ కొట్టేడు కొట్టిందమ్మా. రేపు నువ్వు వచ్చి మాట్లాడు. ఏం చేసావు? అందరినీ కొట్టిందా, నిన్నే కొట్టిందా? నన్నే కొట్టిందమ్మా. నిన్నే ఎందుకు కొట్టింది? టేబుల్స్ అడిగిందమ్మా, చెప్పాను అంతే, కొట్టేసింది. టేబుల్స్ అడిగితే కొట్టేదేంటి? జీరో టేబుల్ ఏమైనా చెప్పావా? లేదమ్మా, నాకు వచ్చినవే చెప్పాను. డైనింగ్ టేబుల్, డ్రెస్సింగ్ టేబుల్, స్టడీ టేబుల్ అంతే కదమ్మా. జోరు ద్వారా తయారయ్యేటో పోతానవు. మన పేరు మీద అర్చన చేపిద్దామని గుడికి పోతానా? ఓ పిచ్చిదానా, మన పేరు మీద అర్చన చేయించకు. ఏ ఊకో, ఏం మాట్లాడతానవు? నేనే ఏం మాట్లాడతానా? మన పేరున్నోళ్ళు బొచ్చడం మంది ఉన్నారు, మన పేరు మీద అర్చన చేపిస్తే వాళ్ళకు పోదా అనే పుణ్యం. మరేం చేయాలి? ఓ పిచ్చిదానా, ఈ ఆధార్ కార్డ్ నెంబర్ మీద అర్చన చేయించు, పుణ్యం మనకే దక్కుతుంది. ఈ ముచ్చట ఎవ్వరు చెప్పకు నేర్చుకుంటారు. నువ్వెవరు? మామయ్యని బయటికి వెళ్ళు. నువ్వెవరు? బావని. నువ్వు బయటికి వెళ్ళు. నువ్వు చుట్టాన్ని చెప్ప బయటికి వెళ్ళ. నువ్వెవరు? స్నేహితుణ్ణి. నువ్వు ఉండొచ్చు, లోపలికి వెళ్ళు. ఏరా, ఒకసారి ఈలేరా చూద్దాం. మీరు ఇంత సీరియస్ గా తీసుకుంటారు అనుకోలేదు సార్. సిందర్ అంటే సిందర్. ఓహోహో, సిందర్ సింగర్ అని చెప్తున్నారు సార్. అయితే ఓ పాట పాడరా. 1 2 3 4 తల్లల్లో తల్లు పెట్టి చూడు, దుండల్లో దుండె తలిపి చూడు. మధ్య బాగా బిజీ అయిపోయినట్టున్నావు, రావడం తగ్గించేసావు. మరి 6 o'clock జాగింగ్, 7 o'clock జిమ్ము, 8 o'clock యోగా. మా గురుగారు 6 pack కోసం ట్రైన్ కదా. ఇంకా చాలే ఆపరా. ఊరుకోండి గురుగారు, అసలు మీరు ప్రధాగా బ్యాచిలర్ గా ఉన్నారంటే నాకే నమ్మకం కుదరట్లేదు. మనసుకు నచ్చిన అమ్మాయి దొరకాలి కదరా, ఏమంటారంటి? అవునమ్మా, పాపం నీకు వయసు కూడా అయిపోతుంది. అదే వారండి మీరు, మా గురుగారికి వయసు అయిపోవడమా? చిచ్చి, మొన్నటికి మొన్న ఓ పెళ్లి జరిపిస్తుంటే ఆ పెళ్లి కూతురే మా గురుగారితో లేచిపోవడానికి రెడీ అయిపోయింది. చెప్పరేమిటి గురుగారు? ఏం చెప్తావురా, ప్రతి పెళ్లిలో కామన్ గా జరిగేదే కదా. ఆంటీ కూడా వినే ఉంటారు. వినలేదే, చెప్పుకోవట్లేదేమో. ఇంకా లాక్కండి, తెగుద్ది. నాకు ఎందుకు నాకు ఫ్రెండ్ అయినావు? అదే మామా, నువ్వు నా గుండకాయరా. అప్పు తీసుకున్న మాట నిజమా? నిజం. తీర్చని మాట నిజమా? నిజమే. ఎందుకు తీర్చలేదు? తీర్చలేక. తీర్చలేనని తెలిసి ఎందుకు అప్పు చేశావు? తీర్చలేనని తెలియక.